ఎన్నావా నరసిమ్మన్న ఈ కొడుకు ముత్తట ఊరు ఊరంత గింద మీద చేసిండు నా పెడతల పాల కొట్టిండు మామా ఊకో ఎగ్గింతంత పెడతల వల కొడుతనే ఎడుతును నా ఈ పెద్ద పెద్ద కుండలే వల కొట్టిండు ఆ నేను ఎంత పరేశాన్ అవుతుంటే ఉల్కు పల్కు లేకుండా ఉంటావు జనంత బుద్ధి సపరాదే నీ కొడుకు నరసిమ్మావ అడిగిసే పిసే పిలిసిపోయినరా ఈ జన్మలో వాడిని మార్చడం నా తోడిగా ఆదరా ఆ ఆని నాకు వదిలిపెట్టు నరసిమ్మావ ఆడు కనబడితే డొక్క చించి డోలు కడతా ఆ అరే ఐసికి తైసి డోలు కడతా బే ఏది కట్టు కట్టు మరి నువ్వు నా టపాసులు పలగొట్టలే ఎప్పుడు కొట్టాను బే ఎప్పుడు ఎప్పుడు కొట్టాను ఎప్పుడు అంటే అవతల కొడు చెప్తావు అవతల కొడు చెప్తావు అవతల నీ బిడ్డ నన్ను కొడుతుండు ఆడు చెప్తావు ఏడు ఆడు చెప్తావు ఏ బాగా ఒక్కనే నన్ను కొడతావు దమ్ముని నన్ను కొట్టిస్తాను ఐసికి తైసి చేస్తుండ్రు అరే బాలరాజ్ అనే ఇడ్చి పెట్టరా బొక్కలు ఇరికిదిస్తా ఏమంటున్నారు ఈ బాలరాజ్ దెబ్బ ఇడ్చి పెట్టకపోతే నేను ఊరి పోల్సు సస్తానా ఓ నైనా ఆగు ఇదేనే నువ్వు దీనికి కావాలని వాళ్ళ సామాన్ పగలు కొట్లే కుత్త కుత్త ఎంటబడింది కుత్త గద చంద్రముఖి కుత్త గ నల్ల కుత్తలే గద ఎంటబడితే ఊరికిన చేతిలో కత్తి లేకుండే కుత్త ఎంటబడితే కత్తితో పొడుస్తావే శరంలే మగ పుట్టక పుట్టలే పులిని పండ పెట్టి మగ చేతితో పొడిచిన నా కడుపులో ఎట్ట పుట్టావురా నువ్వు నేను నీ కడుపున ఎడ పుట్టినా అమ్మ కడుపున పుట్టినా ఆ పుట్టినావు పుట్టినావు అమ్మ కడుపున బావా బావకి కుక్కలంటది కాదు ఎలకలంటే కూడా భయమే కుక్క ఎంట పడ్డదని తానం చేస్తుంటే నా మీద పడ్డాడు ఏందిరా ఆడపిల్ల తానం చెప్తుంటే ఏం మీద పడ్డావు లేదు నైనా అమ్మతోడు నేను మీద పడలే కింద పడ్డా అరే థూ ఏడా మగల కొట్టినావు కదా లోపల దూరినావు మరి ఎలా మనువు చేసినావు ఓడప్ప నీకు మూడు దినాలు ఖానాపీనా బంద్ మూడు దినాలు ఉపాసమా ఉంటా ఉంటానే నాకేమైనా భయమా మూడు దినాలు కాకపోతే ముప్పై దినాలు ఉంటా మైతే ఏమైతుంది చస్తా గంతే కదా అమ్మ లేదనేగా అన్నం పెట్టినా నేను పోతా నేను పోతానే హైదరాబాద్ పోతా నాంపల్లి స్టేషన్ లో మోటలు మోస్తా పైసలు సంపాదించినాక ఏడుకొస్తా గంధాక మీ మామ నేను చూడా నా మామ మీకు చూపియా హైదరాబాద్ అటు కాదు గిటు నాకు తెలిసిలే గట్టే ఉంది నువ్వేం చెప్పినాకలే తప్పగా బావయాడైనా కండబడ్డా బిడ్డ లే మామా సెట్ల పొంటి పొట్ల పొంటి బాయిల కాడా సెరువుల కాడా దేవులన్న ఏడికి పోయిండో ఏందో మళ్ళా ఏ కుక్క తరివితే పోయి అవత మీద పడ్డాడో పొద్దు పోయింది నువ్వు రెండు ముద్దలు తినరాదే ఆకలి అంతనే పోయింది బిడ్డ మావా దునియాలో ఇంత మందిని చూసినా గాని మీ తండ్రి బిడ్డల పేమ ఏడాది ఉండే అవు బిడ్డ మళ్ళా ఈ దునియాలో బాలరాజ్ తప్ప నాకెవరున్నారే నీకు ఒక ముచ్చట చెప్పలే మా అమ్మకి కవల పిల్లలు పుట్టినాం ఆ దేవునికి ఏం కన్ను కుట్టిందో మా అక్కని తమ్ముని నా కాండు దూరం చేసిండు ఈ చిన్నతనంలో మీ అత్త పోయింది ఒక్కడిగా దాన్ని ముచ్చటగా పెంచుకుంటే గిట్లా ఛాతి మీద తండ్రి పోయిడు చూసినావా నేను ఆడకపోయినా గేడ్నే ఉన్నా హైదరాబాద్ పోలే పోదామని వెళ్ళినా ఆకలేసి వెనక్కి వచ్చిన మంచి పని చేసిండు బిడ్డకి ఎంత ఆకులు కొన్నాడు జ్వరం జల్దీ పుట్టించు రాబావా బోధిందు గాని బావా బావా మావకి చెప్పనా రేపు లగ్గం పెట్టమని నీ రేపు ఊళ్ళో ఉంటే కదా ఏడికి పోతా హనుమంతునికి మొక్కి హైదరాబాద్ పోతా నన్ను పెళ్లి చేసుకోకుండా హనుమంతునికి మొక్కి హైదరాబాద్ పోతా సప్తా సప్తా అంకుల్ నీకు దండం పెడతాను అంకుల్ నన్ను లోపల పెట్టి అసలు లేచుని వదిలేశావు నేను వెళ్ళకపోతే సీఎం గారిని ఆసుపత్రిలో నుంచి మార్చేస్తాను అంకుల్ మేడం మార్చేయడానికి సీఎం ఏమైనా దిండుగలేవా సరే నన్ను వదలవు కదూ మారుతి ఏమిటి అడిగిరాముడులాగా సార్ కోతి ఆల్రెడీ ఒక కోతి లోపల ఉంది ఇప్పుడు ఇది వచ్చింది ఏంటంట అంకుల్ నా కోతిని తక్కువ అంచనా నీకు నన్ను వదలకపోతే బాంబు వేస్తుంది కోతి బాంబు ఏది వేయమనం మారుతి జస్ట్ శాంపిల్ చూపించు సార్ వదిలేద్దాం సార్
లేకపోతే కోతి పోలీస్ స్టేషన్ పెయిన్ చేస్తుంది సార్ అంకల్ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే దాని సంచిలో ఇంకో పెద్ద బాంబు ఉంది అది గాని బయటికి తీసిందంటే పోలీస్ స్టేషన్ మొత్తం చియో అమ్ము సార్ పెద్ద బాంబు తీసిందేమో సార్ ఏయ్ మీరంతా బయటికి రండి కోతిని ఎలా టాకిల్ చేయాలో నేను చూసుకుంటా ఎల్లండి థాంక్యూ సార్ బాంబు బాధించి పోలీస్ స్టేషన్ ని కాపాడా నాకు ప్రమోషన్ ఖాయం సార్ అతను పారిపోయాడు సార్ పారిపోయాడా ఎలా వంకాయ మీ చేతిలో పెట్టి వంకాయ Yes, DCP here. నేను పిపి ప్రేమచంద్ మాట్లాడుతాను సార్ నాని తప్పించి పారిపోయాడు సార్ వాట్ అచ్చా నేరం మీద ఉన్న నాని పారిపోయాడా కుక్క కోతి బాంబులేసి తీసుకుపోయింది సార్ రామాయణం సీరియల్ చెబుతున్నావా రియల్ స్టోరీ సార్ షట్ అప్ నువ్వు అక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తున్నా బందుప్రీత్తో వాడిని వదిలేసావని నిన్ను బొక్కలో చూస్తా అర్థమైంది అర్థమైంది మీరు వచ్చే వరకు నేను ఎందుకుంటాను సార్ షార్ట్ కట్ లో పారిపోతా హలో 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 సిగ్గులేదు లాకప్ లోనే వాడిని చంపేమంటే దద్దమ్మలాగా పారిపోయిట్టు చేస్తారా పోదరబా ప్రేమ్చంద్ పిచ్చోడు వాడికి అప్పచెప్పి రావడం తప్పైపోయింది పారిపోయిన నానిగాడు హాస్పిటల్కి వెళ్ళి ముఖ్యమంత్రికి నిజం చెప్పే లోపు మనం బ్రహ్మాన్ని అతని స్థానంలో పెట్టాలి బావా నువ్వెంత మంచనివో నన్ను హైదరాబాద్ తీసుకుపోతున్నావు మరి బాలరాజు అంటే ఏమనుకున్నావు నువ్వు పడుకోబెట్టు రామచంద్ర చంద్రముఖి నువ్వా సిటీలా మల్లేష్ గారి పెండ్లుందంటే పోతున్నా పెండ్లి రేపు యాలమ్మ బాలరాజ్ బావా సిటీ చూపిస్తున్నాను తోలుకుపోతుండు అగోనీ పెళ్లి కాక ముందే సిటీ ఎంత చూపిస్తున్నాడు అంటే ఇగో పెళ్లి అయినాక ఏమేమి చూపిస్తాడు అది నేనేం చూపిస్తే నీ కింద తను కూడా సుతాయింది చూసి చూసి నా పని అయిపోయింది ఇక నేనేం చూస్తా గాని ఇంకా చూపించడం ఏందో జర చంద్రముఖికే చూపియ రాదు ఇగో నిన్ను పెళ్లి చేసుకోవాలని బిడ్డ ఎన్న ఆశలు పెట్టుకున్నదో నీకు ఎరికేనా బావా నన్ను ఏడికి తీసుకుపోతా ఏడికి పోదామే ఏడికంటే మిర్చి బజ్జీ తింటే ఇక సిటీ చూడండి దినమంతా కూసొని మూసినారే చూస్తుంటది గదైతే వద్దు సమోసా తీసుకొస్తా సమోసాలు ఉన్నాయి ఉన్నాయి ఎంత దో ఏక్ రూపాయి అరే అరే అటు చూడు సమోసాలా కాదు కొనేవాడు వాడు అచ్చం ఈ ఫోటోలో ఉన్నవాళ్ళే ఉన్నాడు కదా ఆడారా పల్లెటూరాడా ఒకవేళ ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఈ గెటప్ వేసాడేమో ఫాలో అయిపోతాం పదా ఓకే బాబు ఆ సమోసాలు నీకు ఎంతకి ఇచ్చాడు బ్రదర్ ఒకటి 10 రూపాయలు 10 5 రూపాయలు ఓ సింతేనా మేము ఒక్కొక్కదానికి 5 రూపాయలు ఇస్తాం మాకు ఇచ్చేనా అన్న ఒక్కదానికి 5 రూపాయలు ఇస్తాం 5 రూపాయలు ఇస్తాం సమోసాలు అంటే మాకు ఎంతో ఇష్టం అక్కడికి వెళ్తే అయిపోయాయని చెప్పాడు కొట్టోడు మాకు ఇచ్చేయమ్మా ఇచ్చేయమ్మా ఇచ్చే బ్రదర్ డబ్బులు ఇచ్చేయండి రా డబ్బులు బై ఎర్ర బస్ దిగ్గు వచ్చిండు రా ఏంది సిటీలా తెలుగు వాళ్ళు ఉంటారు అనుకున్నాను ఔలగాళ్ళు ఉన్నారు ఏంది డబ్బులు ఇస్తున్నా డబ్బులు ఇదిగొచ్చిండు బై 1 5 రూపాయలు 2 10 రూపాయలు 3 15 రూపాయలు 4 20 రూపాయలు ఇస్తారు కదా తప్పకుండా ఇస్తారు కదా ఇస్తారు కదా ఇస్తారు కదా తప్పకుండా ఇస్తారు కదా ఏమైంది రైలు డిక్ చంద్రముఖి డిక్ అరే రైలు పట్టి పోయి చంద్రముఖి సమాసాలు ఇచ్చిన నీకు చంద్రముఖి ఏం గుబులు పడబాక పెద్దరు చంద్రముఖి ఏలిన రైలు వెనక్కి తిరిగి వచ్చేస్తది గట్లను కానీ ఎవరు అనుకున్నావు ఈ రైల్వే స్టేషన్ ఓనరు రైలు నాది పట్టాలా నీ గట్లను పేజ్ చూస్తే జేబులు కొట్టే వాళ్ళు ఎక్కడ ఉన్నావు రైలు ఉందా నీకు చంద్రముఖి
आनंद मोहन वीडियो फोन चेसावा मनसल वरे भीमराजु अर्दम रेडी उ अरे इसकी ऐसी की तैसी भले मंच गुंदराई फेस चंद्रमुखी यलका 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 का दो पिलका ओहो पिलका यावल्दी नीदे अम्मा ना पिलका यावर कोसिन रिबे मैं मैं अरे इसकी ऐसी की तैसी चिन्ना तनम निंचे पेंच कुंटे ना बंगार लांटी ना पिलका नी कोसा तला बदमाश मावानी कोटा वेमरा अयो ना पिलका पोया चंद्रमुखी नुव पोया चंद्रमुखी इसकी ऐसी की तैसी चंद्रमुखी गाड़ी पोइंदी नुव पोइना ई चिटिले याडनावे ए पोरी एमा तोलुडु हा चंटी मैं नी कोसम एतकुतुन्नानु तेलुसा पद विंडा ए इसकी ऐसी की तैसी ई चंटी एवडे नुवे चल संटी लेदु संटी लेदु ना पेर बाल राज मल्लेश गारी पेंडिंग कोचना वड़गे इन्नो यान्नो गौली कूडा जमन काड उन्नाडट जरवर अड्रेस चेप्तारा पोरी ए संटी ईसारी वेषमे कादु भाष कूडा मार्चाडु उंडने चेप्ता बाल राज इंतकी नु वेडबोवाले अम्मो एंत कम्मगा माट्लाडनावे नी नोट्लकि इंत सक्कर पोया मा मल्लेशले अनि पेंडलि मल्लेश अम्म साले गाडु हैदराबाद बागाने पैसल कमाइंचिंडु चोरी चेसुंडा अरे मल्लेश ए गोरल मल्लेश बैठक रारा अरे मल्लेश एडुन्नारा अरे चंटी नैना नैना बाबू नैना 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 गिदेंदी नैना गाने के तिरिनट्टु तिरुगुतुंडाव अरे नैना नी धोती पोई पैंट वच्चे अंगी पोई कोट वच्चे नी पिल्का पोई क्राप वच्चे गबदमाशगाळ्ळु ना पिल्का कोसिनट्टु नी पिल्का कूडा कोसिंद्रा अरे चूडु नैना ना पिल्का लेदु एमी लेदु पिल्ला गोडवेंटि बेबी मिम्मल्नि कनीसं नैना अन्नाडु अंकल मम्मल्नि किंद जन्मलो चूसिन एक्स्प्रेशन कूडा इव्वलेदु अरे चल मा नैनन्नि नेनु गुर्तुपट्टलेना नी ओंट्लेला उंद्रा चंटी अरे इस्की ऐसी की तैसी एवळ्ळु चूसिना नन्नु चंटी 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 अनि पिलुस्तुन्नारु ना पेरु चंटी कादु ना पेरु बाल रोज नी पेरु चंटी कादा ले नी पेर बालराज लागर नुच्चुकुंटे नुव्वेवरो नी कुट्टुकोस्तुन्नारा समझैंदी बागा समझैंदी नु ना नैनावि कादु नेनु नीकु पुट्टले नु एवलिवो नेनु नी नानन कादा ले नु नाकु पुट्टलेदा ले चूसावक्क चंटी नायना चंटी अरे ई चंटी की गोली मार इंट्ल एवरु चूसिना चंटी चंटी अनि वाटेसुकुंटुंड्रु चंटी आ याद वच्चिंदि సిటీలా గిట్లా వాటేసుకొని పైసలు దొప్తారంట ఏది నీ చేయి చూపి ఏం దొప్పినావ్ చూపి మీ అప్పేనే అనుమతిస్తారా ఓయ్ నన్ను ఓయంటావా మళ్ళంటావ్ ఓయ్ నన్ను ఓయంటావా ఓయ్ మళ్ళంటావ్ ఓయ్ రామయ్య ఆ గ్లౌస్ తీసుకో ఆ తమ్ముని గ్లౌస్ సూతాం నేను సూతాం మేము ఆ గ్లౌస్ ఒరే వాడి కొట్టే ఒట్టే నా మీద ఒట్టే నువ్వు మాట్లాడకక్క ఈ బోల వాడి పిచ్చకొట్టు కొడు కొడు ఓయ్ మళ్ళా కొడితే చూడు తిరిగి కొడతా ఆ గుద్దుకు గిద్దడి నెత్తురు కక్కుతావ్ ఇంతాక చంప మీద కొట్టే నైనా నూరుకున్నా మళ్ళా కొట్టే జొన్న రొట్టెలు ఉల్లిగడ్డలు తిన్న బాలరాజుని బిడ్డ బొక్కలు తీస్తా నా బొక్కలు తీస్తావురా పూరా బొక్కలు తీస్తా తీస్తావురా ఆ తీస్తా కొట్టావ్ అరే ఇస్కి ఐస్కి ఐస్కి ఒరే ఒరే మీ నాన్న కత్తి పొడుస్తావట అరే చల్ కత్తితో ఎవడు పొడుస్తుండు आकले सापल तिंटुंडा पोत्तर संधि पच्ची मंचरील कोड़ तागले मल्लेश गाड़ी जूपिस्ताने नी पोरी लेड़ी दीस कोच्चिंडु इड़ मल्लेश गाड़ी ले चंद्रमुखे यारु ना वे आयो आयो अंकल मैं नोदलंडे राक्षसी पार कोटंडे अम्मा उदय से शार्कटल नूबारी पोतो रा चलो इन सापिंस कोस्ता वा पारा स्टेशन
అంకుల్ నన్ను ఎక్కడికైన పట్టుకెళ్ళండి ముందు పేపర్ చదవండి నేను చదవను నాకు చదువు రాదు పలా అయ్యో నా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది ముందు పేపర్ చదవండి చదవండి అరే అశోక్ కుమార్ వదిలేస్తున్నారు నేను ఇప్పుడు దాకా గెలిచిన అదే అర్థమైందా అర్థమైంది కానీ ఒరే ఆ తంటిగాని చంపింది నువ్వే కదా అయ్యో నేను చెప్పలేదు అంకుల్ బావ ఎక్కడ బతికే ఉంటాడు दिमागिटा అంతే మూతి పగిలిపోద్ది ఎలుకన పంచలో దొరిందా ఏది ఇప్పుడు దొరమను ఇగో నువ్వు ఇట్లా గడ్బిడి చేస్తున్నావంటే నీ కండ్ల ముందే చంద్రముఖి ఊరేసుకుతాస్తది కుర్సీ ఆడన్నది రస్సి ఆడన్నది నా బతుకు ఇట్లా కథమైపోతున్నది చంద్రముఖి యాదు వచ్చినానా వచ్చినావు మరి ఏంటావు కట్టేసి అన్నం తినాలంటే ఎట్లా కట్లిప్పు చంద్రముఖి ఇప్పినాక ఊరకవు కదా ఊరక ఊరక ना तल्ले ना चेत किच्चे मंच आकल में दोनानु कड़ुपु निंडा तिंता जरा आगे मंच ले दस्ता तीसरा तो ले दस्ता नी मंच निंडी बाइलों ने बोस को चंद्रमुखी वो बाबा बाबा बालराज बाबा बालराज बाबा आगो अंकल अंकल चंटी कन्नी ग्रैप कोचे साई బయటికి తీసుకపో నా ఈ స్వరూపం చూపిస్తా बालराज बालराज नूत कारे मावा अम्मा मावा मरवा मुठोड़ कि